Welcome to our channel, Kamakshi Brass and Jewelry. ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చానమాట. అందరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి నాకు. మీరు ఇచ్చే లైక్ మీద అంటే ఇంకొంచెం అయితే ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అయితే కనుక ఈరోజు నేనేం చెప్తున్నాను ఏంటి అని అంటే కనుక, కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళు అయితే కనుక నిజంగా కూడా ఫస్ట్ ఏం చెప్తారంటే, మన ఇళ్ళ పక్కల వాళ్ళకి లేకపోతే మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన తెలిసిన వాళ్ళకి, వీళ్ళందరికీ షేర్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి అని అంటారు. అలాగా కానీ ఖచ్చితంగా చేసామనుకో వాళ్ళు ఏం చేస్తారు అనేది అయితే నేను ఇప్పుడైతే చదువుతానమాట. ఫస్ట్ అనుకో, మనం ఈ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము, ఇట్లాగా నేను నాకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎలా ఉందో చూడండి అన్నాం అనుకో, ఎప్పుడు పెట్టావు, ఏంటి, ఎలా పెట్టావు అని అయితే ఫస్ట్ అని అంటారనమాట. తర్వాత ఏమంటారనుకో, ఒకవేళ మాకు ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియదమ్మా, ఎలా లైక్ చేయాలి మాకు తెలీదు అని అంటారనమాట. ఒకవేళ మనం సబ్స్క్రైబ్ చేసి ఇచ్చామనుకో, మనం యువతలకు రాగానే అది మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తారనమాట. ఓకేనా? అదే మన ఫ్రెండ్స్, మన సర్కిల్లో వీళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అనకముందే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు, ఓ మా యూట్యూబ్ ఛానల్ పెట్టావు, ఏందో అంటే అది సక్సెస్ అవ్వకముందు దాన్ని ఊహించేసుకుంటారనమాట, ఓమో ఇది ఏడా అసలుకి మళ్ళీ డెవలప్ అవుతారు అనేది. మళ్ళీ ఏంటంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయరు, లైక్ అయితే కొట్టరు, కానీ మనం ఏం చేస్తున్నావు మాత్రం ఫాలో అయితే చేస్తారనమాట. మనము ఏం చేస్తున్నాము, ఏ వీడియోలు పెట్టాము, మనలో ఎంత టాలెంట్ ఉంది, దేని గురించి పెడుతున్నాము, దేని గురించి ఏం చేస్తున్నాము అని చెప్పేసి మనల్ని అయితే బాగా ఫాలో అవుతుంటారు. కానీ ఈ వీడియోలు చూసి ఫస్ట్ వీడియోల వల్ల మనకు వచ్చేది లాభమా నష్టమా అంటే, ఫస్ట్ వచ్చేది నష్టమే. ఈర్ష్యలు అంటే ఈర్ష్యలు కాదు, ఎందుకంటే మనం ఏదన్నా వంట చేసామనుకో, ఓ అబ్బాయి ఇది వంట చేస్తున్నారా, దీని గురించి చెప్తున్నారా అని ఈర్ష్య అనమాట. లేకపోతే మనం ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళి ఏదన్నా చూపించామనుకో, ఓ అమ్మ దీనికి వెళ్ళారా, ఓ తల్లి ఇంత టాలెంట్ ఉందా, ఓ అమ్మ ఇది ఏందో అంత కనపడలేదే అసలుకే, ఇలా అబ్బో నేనేమో అట్లా అనుకున్నానే, నేనేమో ఇట్లా అనుకు, రోజు అయితే ఫాలో అవుతుంటారనమాట. కానీ ఏంటంటే కనుక వాళ్ళు చేసే వాళ్ళు ఇలా చేస్తుంటారనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళని కానీ, రిలేటివ్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, ఫ్రెండ్స్ అంటే అందరు కాదులేండి, కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ అని చెప్పుకొని మనుషుల్ని పిక్క తినేవాళ్ళు ఉంటారనమాట. ఏమి వీడియోలు పెట్టడం లేదు, ఒరే అలా అది అలా జరిగిందే, ఇది ఇలా జరిగిందే అని చెప్పేసి మనల్ని దెప్పి పొడిచే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ఓకేనా? అందుకని చెప్పేసి మన కష్టం ఏదో మనం అయితే నిజంగా మన కష్టం మనం చేసి తర్వాత ఫలితం అనేది భగవంతుడికి వదిలేస్తే ఆయనే అంటే చూసుకుంటారన్నమాట. ఓకేనా? ఇక్కడైతే కనుక నేను వర్షానికి ముందు నుంచి ఈ పచ్చెనగ పప్పు ఎండబెడుతున్నా, ఎందుకంటే పిండి పట్టించాలని ఎండబెడుతున్నా. ఫస్ట్ రోజు ఏం చేసినాయి అంటే, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఒక బర్డ్స్ ఒక జంట వచ్చాయి, రెండు వచ్చి గత 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 గతాత అంటే దాన్ని కరువులో ఉన్న వాడికి ఏదన్నా దొరికితే ఎట్లుంటుంది, అట్టుంది వాటి పరిస్థితి. సరేలే అని చెప్పి నేను ఈ వర్షానికి ముందు నుంచి అనమాట, అంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఇంకా ఇవి తీసుకొచ్చి ఏంది ఇట్లా తింటున్నాయి అని చెప్పి లోపల పెట్టేసి నిన్న కొంచెం
తెరపించింది. అవి ఏం చేసినాయి అంటే కొంచెం ఎండబెట్టినాయి కదా, మళ్ళీ దమ్ము ఎక్కుకున్నాయి అనుకుంటా. కొంచెం మెత్తగా ఉన్నాయి, ఒరే ఏంది మెత్తగా ఉన్నాయి, పట్టించాలి కదా, ఉరదాగా పాడైపోతాయి అని చెప్పి మళ్ళీ నిన్న మొన్న పెట్టిన ప్లేస్లో కాకుండా నాకు ఎదురుగ్గా పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఈ రావులే అనుకున్నా, ఎందుకంటే టైం దాటిపోయిందిలే అని చెప్పి. కానీ అహో టయానికి వచ్చేసినాయి హీరోలు, చూశారు కదా, టిక్ చిక్ టిక్ చిక్ టిక్ చిక్ అంటే ఎట నడుచుకుంటూ పోతున్నాయి చూడు. అవన టయానికి వచ్చేసి అక్కడ వాలి దాని దగ్గర గత 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 బొక్కుతున్నాయి అనుకో. అసలుకి ఎట్ట బొక్కుతున్నాయి అంటే ఆ ఏసుకర్రా మనకి దొరికింది ఈరోజు అన్నట్టు బొక్కుతున్నాయి అనమాట. కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా, ఆ రోజు ఫస్ట్ సోమవారం రోజు అయ్యి అవి తెచ్చాము. కానీ ఫ్యాన్ కింద పెట్టినా కానీ అవి ఆరలేదన్నమాట. ఆరకుండానే కొంచెం అట్లా బూజట్ట పట్టినాయి, మళ్ళీ ఎండలో పెట్టానమాట. చూడు ఎట్ట బొక్కుతున్నాయో. అయినా నేను వదలను వీడియో తీస్తుంటే అవి ఏం చేస్తున్నాయో తెలుసా, నువ్వు వీడియో తీసినా సరే నేను వదలను కూడా అని కొంచెం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అప్పుడేం చేస్తాను ఎగిరిపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఏమన్నా సరే ఏమైనా భయంతో వెళ్ళిపోతాయి కావాలి అనేది ఫస్ట్ నేను అనుకున్నా. అబ్బే అదేం లేదు వాటిల్లో, అసలుకి అయ్యో ఎగిరినాయి కదా, మళ్ళీ అట్టని కూడా ఏమి వెళ్ళిపోవు, మళ్ళీ పక్కన వాళ్తాయి అనమాట. పక్కన వాలేదను మళ్ళీ అటు ఇటు ముడ్డు తిప్పుకొని తీసుకొని చూసుకునేదను మళ్ళీ వస్తున్నాయి అనమాట. అబ్బా ఏం సామాన్యులుగా లేవయ్యి అసలకి. మళ్ళీ వచ్చాయి తిన్నాయి, ఇంకా సరేలే చాలే పో అని చెప్పేసి నేనైతే కొంచెం ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజైతే వంటలు అయితే ఏం షేర్ చేస్తున్నానంటే రెండు వంటలు అయితే షేర్ చేశాను మీకోసం అయితే కనుక మంచిగా. ఇదైతే మిచ్చురు, మస్తుగా అసలుకి ఎక్సలెంట్ మిచ్చురు. ఏ బేకర్లో కానీ ఏ అంగళ్ళలో కానీ ఏ స్వీట్ షాప్లో కానీ ఇలాంటి మిచ్చురు అసలు మీకు దొరకనే దొరకదనమాట. అందులో మళ్ళీ దీంట్లో మన ఇంట్లో ఖర్చే లేదు అసలుకి, చాలా దీనికోసం ప్రత్యేకించి తేవాల్సిన అవసరమే లేదు అసలు. ఈ వీటిల్లో ఉండే అయితే అటుకులు ఇంట్లోనే ఉంటాయి, కార్న్స్ ఉంటాయి కదా, ఆ కార్న్స్ వేయించుకునేవి, అవి కూడా మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది ప్యాకెట్, అంతకన్నా ఎక్కువే ఉండదు అసలకి. అంటే కరెక్ట్గా రేటు తెలియదు నాకు, ఎందుకంటే సామాన్లో కదా మేము తెచ్చేది అందుకని చెప్పేసేసి అవి కొంచెం వేసి వెచ్చనకు ఉప్పు వేసేసాను. ఇంకా ఈ మూడే మస్తుగా అసలకి ఫ్రెష్గా వేయించి అంత ఉప్పు కారం చాటు మసాలా కొంచెం గరం మసాలా వేసాను అనమాట. ఇంకా చూసుకో అసలు మనల్ని వేరే స్నాక్స్ పిల్లలు అయితే అడగరు అసలకి. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, మీకు అందరికి కూడా నచ్చుద్ది. అలాగే నాకు ఒక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ, నేను అడుగుతున్నాను ఓకేనా, రోజు అడుగుతున్నాను, విని అంటే వెళ్ళిపోతున్నారు, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. అలా మాత్రం ఉండకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునేళ్ళు మంచిగా. ఇక్కడైతే కనుక నేను రోజు అంటే పిల్లలకి ఇప్పుడు ఇంతకు ముందులాల కాదు ఇవి, మనం ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీగా మన పిల్లలకి ఇవ్వాల్సిందే. బాదం పప్పు అయితే కొంచెం నానబెట్టాను అనమాట. ఇది చిన్న గిన్నె లేదు మాకు, మిక్సీ గిన్నె, అది పాడైపోయిందిలే. పాడైపోతే ఇదేం చేశానంటే పెద్ద గిన్నెలో వేస్తే అడుక్కి కూడా రావడం లేదు, పైగా కరెక్ట్గా కూడా అవి మిక్సీ పట్టట్లేదు. అందుకని చెప్పి కొంచెం కష్టపడి ఎట్లకట్లాగా పట్టించానమాట. ఇక్కడైతే పాలు పెడుతున్నాను పిల్లలకి. మంచిగా నేను చెప్పాను కదా, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఏదైనా సరే కొంచెం మన వాళ్ళకి ఫ్రెష్గా కొంచెం విటమిన్స్ ఉండేలాగా కొంచెం ఫుడ్ మనం ఇస్తే కనుక పిల్లల్లో అంటే ఐరన్ అనేది చాలామంది పిల్లల్లో తగ్గిపోతుంది. చిన్న చిన్న పిల్లల్లో కూడా అసలుకి సైట్ అని అదని ఇదని చాలా వస్తున్నాయి ఇచ్చేది, ఎందుకంటే బయట ఫుడ్లు ఎక్కువైపోయినాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు బయటే కొంటున్నారు, తల్లులు కూడా అన్నం ఉండేదాను, సాంబార్లకి ఎక్కువ, కర్రీస్కి కర్రీ పాయింట్లు ఎక్కువైపోయాయి, కర్రీలకి వాటికి వీటికి అవి ఇచ్చేది, పిల్లలకు క్యారేజీలు పెట్టేది పంపించేది ఇలా చేస్తూ ఉన్నారనమాట. అలా ప్లీజ్ అలా చేయకండి, ఎందుకంటే కనుక మనం వండుకొని తినడానికి టైం లేకపోతే ఇంకా మనం చేసేది ఏంది, ఆ వండుకొని తినడానికే కదా మనం ఇంత కష్టపడేది తిండి బట్ట కోసం. ఫస్ట్ ఏంటంటే ప్రిఫరెన్స్ తిండి బట్ట కోసం నేను, అందుకని నేనేం చెప్తున్నా అంటే మంచిగా వండుకొని తినండి ఓకేనా. బాయ్ బాయ్.